మరి ఈ నెల మరి 24వ తారీఖున నేను వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నాను. ఎందుకంటే మే 10వ తారీఖున జరిగేటువంటి లక్ష్మీ కుబేర హోమం విజయవంతంగా పూర్తయి ప్రతి ఒక్కరి అమ్మవారి అనుగ్రహం దక్కాలని. అక్కడ త్రికుట పర్వతంపై వెలిసినటువంటి అమ్మవారు యొక్క వైష్ణోదేవి. వైష్ణోదేవి మహాకాల స్వరూపంగా, అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపంగా, సరస్వతి అనుగ్రహం దేవి స్వరూపంగా కూడా ఉంటుంది. అంటే మనం ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సరస్వతీదేవి అనుగ్రహం, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, మరి ఈ యొక్క ఈ మహంకాళి దేవి కూడా అనుగ్రహం కూడా మనం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి అక్కడ పూజించినటువంటి గోమతి చక్రాలను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమంకు తీసుకొచ్చి చక్కగా పూజలు జరిపించి ప్రతి ఇంటికి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న ప్రతి ఒక్కరికి 5 గోమతి చక్రాలు పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తారు. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కల నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విషయం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు, మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది, సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునేవారు పాటించవలసినటువంటి నియమాలు. మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాము. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.